హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు సైనిక స్కూల్ నుంచి టీచర్ ఉద్యోగాలు అలాగే జనరల్ ఎంప్లాయీ ఉద్యోగాలు, టెన్త్ క్లాస్ మరియు పీజీ డిగ్రీ అలాగే బీఈడి అర్హతతో ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది ఖచ్చితంగా షేర్ చేయండి, ఓకేనా? అయితే ఇప్పుడు మనం వివరాల్లోకి అయితే అయితే ఇక్కడ మనకు సైనిక స్కూల్ రివారీ సెక్టార్ 4 కింద అయితే ఇవి మనకు హర్యానా నుంచి రిక్రూట్మెంట్ ఫర్ స్టాఫ్స్ కోసం అయితే వీళ్ళైతే పబ్లిష్ చేయడం జరిగిందనమాట నోటిఫికేషన్ అనేది. సో అయితే ఇక్కడ మనకు పీజీటీ అంటే ఇంగ్లీష్ రెగ్యులర్ బేసిస్ అనమాట, అలాగే మ్యూజిక్ టీచర్, అలాగే మీకు లోవర్ డివిజన్ క్లర్క్, అలాగే జనరల్ ఎంప్లాయీ. అలాగే జనరల్ ఎంప్లాయీలో 2 టైప్స్ ఉన్నాయి, రెగ్యులర్ బేసిస్, అలాగే ఇంకోటి కాంట్రాక్చువల్లు. సో వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు క్వాలిఫికేషన్ వివరాలు, శాలరీస్, అదేవిధంగా మొత్తం డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ముందుగా పీజీటీ ఇంగ్లీష్ రెగ్యులర్ బేసిస్ టీచర్ కనుక చూస్తే ఒక అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ పోస్ట్ అయితే ఉంది. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక చూస్తే ఇక్కడ మనకు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అడుగుతున్నారు, అదేవిధంగా దానితోపాటు మీకు బీఈడి అనేది ఏదైనా యూనివర్సిటీలో మీరు కంప్లీట్ చేస్తున్నారనమాట, ఓకేనా? దీనికి మీకు డిజైరబుల్ కూడా అడుగుతున్నారు, ఖచ్చితంగా ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది మీకు టీచింగ్లో మీకు కన్సర్న్ సబ్జెక్ట్ మీద అయితే ఉండాలి, అంటే అడుగుతున్న సబ్జెక్ట్ మీద. అలాగే నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ మీద ఉండాలి. అదేవిధంగా సీటెట్ స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్లో మీరు అంటే ఎస్టేట్లో మీరు ఖచ్చితంగా మీకు ఉంటుందనేసి దీంట్లో అడగడం అయితే జరుగుతుంది. వీటన్నిటిని డిజైరబుల్ కింద అయితే అడుగుతున్నారు. పే స్కేల్ వస్తే దీంట్లో మీకు స్టార్టింగ్ శాలరీ 47,600 నుంచి మీకు ఈ టీచర్ జాబ్లో మీకు శాలరీ అయితే కనెక్ట్ చేస్తారు. 47,600 నుంచి 151,100 రూపాయల వరకు ఉంటుంది, అంటే స్టార్టింగ్ శాలరీ 50,000 వరకు తీసుకోవచ్చు పీఎఫ్లు అన్నీ కలుపుకొని. అదేవిధంగా మీకు ఏజ్ అనేది ఈ జాబ్కి అప్లై చేయాలంటే 21 నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే జనవరి 1 2020 కల్లా దీంట్లో మీరు ఏజ్ అనేది ఉండాలన్నమాట, ఓకేనా? అదేవిధంగా మ్యూజిక్ టీచర్ చూస్తే ఒక పోస్ట్ ఉంది, అది ఎస్టీ వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఇవి కాంట్రాక్చువల్ బేసిక్ ఉద్యోగాలు అన్నమాట, మ్యాక్సిమం అంటే 12 మంత్స్ వరకు ఉంటుంది. అయితే ఇందులో హయ్యర్ సెకండరీ విత్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ మ్యూజిక్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఏదో ఒక ఇన్స్టిట్యూషన్స్లో మీకు డిప్లొమా కానీ లేదా హయ్యర్ సెకండరీ విత్ డిగ్రీ అనేది అడుగుతున్నారు. సో అది కూడా మ్యూజిక్ ఫ్రమ్ సంబంధించి. సో ఏదో ఒక రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్లో మీరు కంప్లీట్ చేస్తున్నారని అడుగుతున్నారు, ఓకేనా? అయితే దీంట్లో ఒక డిజర్బుల్ అడుగుతున్నారు, మీకు ఎక్స్పీరియన్స్ అనేది టీచింగ్లో పబ్లిక్ స్కూల్లో మీకు ఏదైనా ఒక పబ్లిక్ స్కూల్లో మీకు టీచింగ్ స్కిల్స్ అనేవి ఉండాలంట, ఎక్స్పీరియన్స్. అలాగే ఎంఎస్ వర్డ్ బేసిక్ నాలెడ్జ్ అనేది కంప్యూటర్ ఆపరేషన్ మీద ఉండాలన్నమాట. అలాగే ఇందులో శాలరీ వచ్చి 20,000 నుంచి పర్ మంత్ ఉంటుంది శాలరీ అనేది. ఏజ్ అనేది 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అది కూడా జనవరి 1, 2020 లోపల మాత్రమే, ఓకేనా? తర్వాత వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులు చూస్తే ఇవి కాంట్రాక్టర్ బేసిక్ ఉద్యోగాలు. సో ఇందులో ఎస్సీ వాళ్ళకు ఒక పోస్ట్ అయితే కేటాయించారు. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అనేది పాస్ అయితే చాలు, అదేవిధంగా మీరు టైపింగ్ టెస్ట్ అనేది చెక్ చేస్తారు. సో 40 వర్డ్స్ అనేది పర్ మినిట్కి మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రొఫిషియన్సీ కంప్యూటర్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్స్ అండ్ ఇంటర్నెట్ మీద మిమ్మల్ని అడగడం అయితే జరుగుతుందన్నమాట, ఓకేనా? డిజైరబుల్ వచ్చేసి మీకు నాలెడ్జ్ ఆఫ్ అకౌంటింగ్ ప్రొసీడ్యూర్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మీద అయితే మీకు డిజైరబుల్ అడుగుతున్నారు. అలాగే కాన్సల్టేటెడ్ ₹17,000 అంటే మీకు ₹17,000 అనేది మీకు శాలరీ ఇస్తారు, అది కూడా మీకు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి ఏజ్ అనేది ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే, అది కూడా జనవరి 1, 2020, ఓకేనా? సో నెక్స్ట్ జాబ్ పేరు వచ్చేసి జనరల్ ఎంప్లాయీ. సో జనరల్ ఎంప్లాయీ బేసిస్ వచ్చేసి రెగ్యులర్ బేసిస్ సంబంధించి 1 అన్రిజర్వ్డ్ పోస్ట్ ఉంది, ఎవరైనా అప్లై చేసుకోండి. అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఇచ్చారు. డిజైరబుల్స్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ అనేది మీకు కాంటెంట్స్ ఇన్ ఎలక్ట్ మీద కానీ, ప్లంబింగ్ మీద కానీ, కార్పెంటరీ కానీ, కుకింగ్ కానీ లేదా సఫై వాళ్ళ మీద కానీ మీకు ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారనమాట. మీకు లెవెల్ 1 శాలరీ ఉంటుంది, 18,000 నుంచి 56,900 వరకు మీకు శాలరీ అయితే స్టార్టింగ్ మీకు ఇస్తారు. సో ఇందులో వచ్చేసి మీకు 20,000 నుంచి స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది రిమైనింగ్ ఎలిమెంట్స్ కలుపుకొని. సో ఇందులో మీకు ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న అప్లై చేసుకోవచ్చు. అలాగే జనరల్ ఎంప్లాయీ కాంట్రాక్టువల్ బేసిస్ జాబ్స్ కనుక చూస్తే 2 పోస్టులు అయితే ఉన్నాయి, ఒకటి ఎస్టీ వాళ్ళకు ఉంది, ఇంకోటి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ కింద ఉంది. మినిమం 10th క్లాస్ పాస్ అయ్యింటే చాలు. అలాగే డిజైరబుల్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ అనేది మీకు కంటెంప్స్ చెప్పాను కదా, ఎలక్ట్ ప్లంబింగ్ కార్పెంటరీ కుకింగ్ సఫై వాళ్ళ వర్క్ మీద అయితే మీకు అడగడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మీకు ఇంకో పాయింట్ ఏంటంటే, మీకు ఎవరైతే కన్సల్టేటెడ్ రూపీస్ ఇక్కడ శాలరీస్ ఉంటాయో మీకు ₹15,000 శాలరీ అనేది మీకు కనెక్ట్ చేస్తారు అన్ని ఎలిమెంట్స్ కలుపుకొని. సో అదేవిధంగా మీకు లీవ్ కూడా ఇక్కడ లీవ్ ఉన్నా కానీ మీకైతే పేమెంట్ అనేది పర్ మంత్ యాక్సెప్ట్ చేస్తారనేసి ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు అనమాట లీవ్లో ఉన్నా కానీ. అదేవిధంగా మీకు ఏజ్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉంటే అప్లై చేసుకోవచ్చు, ఓకేనా? అదేవిధంగా జనవరి 1, 2020 లోపల మాత్రమే, ఓకేనా?
అయితే ఇక్కడ మీకు అదర్ అలవెన్సెస్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మీకు కొన్ని కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు. రెగ్యులర్ పోస్ట్స్ ఎస్ఐ నెంబర్ 1 అనేసి ఇక్కడ మీకు ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఒకసారి మీరు చదవండి. ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, అదొకసారి చూసి మీకు చెక్ చేయండి అన్నమాట. ఓకేనా? అయితే ఇక్కడ మీకు ఇంకో పాయింట్ అనేది మెన్షన్ చేస్తున్నారు, మీరు అప్లికేషన్ ఫామ్ అనేది సెండ్ చేసి మీరు దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో అక్కడికి మీరు పంపించాల్సి ఉంటుందని చెప్తున్నారు. సైనిక స్కూల్ రివారీ పేయబుల్ ఎట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ, అలాగే రివారీ కోడ్ వచ్చి 4681. ఈ అడ్రస్కి వచ్చి మీరు పంపించాల్సి ఉంటుంది వితిన్ 21 డేస్ లోపు. సో ఇక్కడ లాస్ట్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. సో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి సో వితిన్ 21 డేస్ లోపల మీరు పంపించాల్సి ఉంటుంది. ఇంకా దీనికి పంపించేందుకు అయితే టైం అయితే ఉందన్నమాట. సో నోటిఫికేషన్ విడుదలయ్యి సో 1 వీక్ కూడా కాలేదు. సో ఇంకా 20 డేస్ అంటే ఇంకా ఒక 15 డేస్ దాకా టైం అయితే ఉంది. సో మీరు ఖచ్చితంగా ఈ జాబ్ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకునేందుకు ప్రయత్నించండి. అదేవిధంగా మీరు పోస్ట్ పంపించడానికి ఏదైతే ఇక్కడ మనకు ఇక్కడ పోస్ట్లో కనుక చూస్తే ఇక్కడ మనకు ఒక్కో పోస్టుకు తగ్గట్టు ఇక్కడ నేమ్ అయితే ఇచ్చారు, ABCDE అనేసి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మీకు ఏదైతే ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో అంటే ఇక్కడ మనకు చూపించినట్లు ఏదైతే PGT పోస్ట్ ఉందో ఏ అనేది అన్నమాట దానికి నెంబర్ ఇచ్చారు. అలాగా మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినట్లయితే 500 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది సో అప్లికేషన్ ఫామ్కి. అలాగే ఇంకోటి వచ్చేసి 250 రూపీస్ అనేది ఇంకొక అప్లికేషన్ ఫామ్కి పే చేయాల్సి ఉంటుంది. అది 250 రూపీస్ అనేది బి అలాగే ఈ పోస్ట్కి మాత్రమే. సో ఇలా ఏదైతే ఈ పోస్టులు ఉన్నాయో వీటికి వచ్చేసి మీరు మనీ పే చేసి అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీ డాక్యుమెంట్స్ అనేటివి అటాచ్ చేసి. అలాగే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఏదైతే ఏబి పోస్టులు ఉన్నాయో వాటికి మీరు 50% అనేది మీ క్వాలిఫికేషన్లో పెట్టాలన్నమాట ఆ జాబ్కి అప్లై చేయాలంటే. అలాగే సిఈ పోస్ట్కి అప్లై చేయాలంటే మీరు 40% అనే మార్క్స్ అనేది మీరు పెట్టాల్సి ఉంటుందన్నమాట అప్లికేషన్లో. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఈ అప్లికేషన్ ఫామ్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మరో వీడియోలో మరో లేటెస్ట్ నోటిఫికేషన్ కలుద్దాం. థ్యాంక్ యూ.